నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా మెస్సయ్యా, నాకు భయమేలా నాకు దిగులేలా, నాకు చింతేలా నాకు బీతేలా, నాకు భయమేలా నాకు దిగులేలా, నాకు చింతేలా నాకు బీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలు నా చెంత చేరావు, కష్టములు నష్టములు నా తోడు ఉన్నావు, వేదనలు ఆ వేదనలు నా చెంత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడువు, వెదకిన వారికి దొరికేవాడువు, అడిగిన వారికి ఇచ్చేవాడువు, వెదకిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు, నేనే సత్యం నన్న దేవా, పలికిన నా దేవా నేనే జీవము, అని పలికిన నా దేవా, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన టీవీ వీక్షిస్తున్నటువంటి వారందరికీ యేసయ్య మహిమలు అన్న కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుని యొక్క మాటలు వినుటకు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా నాయన, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ప్రార్థన టీవీ ద్వారా యేసయ్య మహిమలు అనబడిన కార్యక్రమం ద్వారా నీ బిడ్డలతో నీ మాటలు పంచుటకు మాకు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి, నీ బిడ్డలతో మీరే మీ సిరువు చాటు నన్ను మరుగు చేసుకుని పరిశుద్ధాత్ముడా నీవే మీ బిడ్డలతో మాట్లాడమని, ఈ కార్యక్రమం అంతటి మీరు అధ్యక్ష వహించి నడిపించమని, మహిమా ఘనతా ప్రభావాలు మీరు పొందమని, యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి
ప్రార్థన టీవీ వీక్షిస్తున్నటువంటి మరి ప్రేక్షకులందరూ కూడా యేసయ్య నామంలో వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాంశాన్ని రాసుకుందాం. నీవు సాగిపోతున్నావా ఆగిపోతున్నావా అన్నటువంటి అంశాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన సమయంలో కొన్ని దేవుడి మాటలు తెలుసుకుందాం. మూలవాక్యముగా నిర్గమాకాండము 14:15 ధ్యానం చేసుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నువ్వు నాకెలా మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తన సేవకుడైన మోషేతో చెప్తున్నాడు, మోషే ఈ జనులతో నువ్వు చెప్పు, ఆగిపోకుండా ఈ జనులను సాగిపోమని చెప్పు అని దేవుని యొక్క మాటను ఇక్కడ మనం చూస్తున్నాం మూలవాక్యముగా. ఎందుకంటే ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మనం ప్రభులో ఆగిపోయేవారుగా కాక సాగిపోయేవారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే నువ్వు ఆగిపోయినట్టయితే దేవుని యొక్క కార్యాలు నువ్వు చూడలేవు, దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. కనుక దేవునిలోను ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. మరొక మాటని మొదటి మాటగా మరొక మాటను చూద్దాం. చూడండి, సాగిపోయిన వారిలో ప్రభులో దేవునిలో తన పనిలో తన విశ్వాస జీవితంలో ప్రార్థనా జీవితంలో సాగిపోతున్నటువంటి దేవుని యొక్క దాసులు, దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క బిడ్డలు అనేక మంది ఉన్నారు. దేవుడు మనకిచ్చిన సమయంలో కొంతమందిని మనం చూద్దాం. చూడండి, ఆదికాండము 22:17 వరకు కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతను చిత్తం ప్రభు అని అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని వచ్చి మోరియా దేశమునకు, అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ సాగిపో ఆగిపోకుండగా అన్నటువంటి అంశములో మొదటి మాటగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదికాండం 22:17 వరకు కొన్ని మాటలు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, మొదటిగా అంటున్నాడు అబ్రహామును పిలిచి. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము చెప్తున్నాడు, చిత్తం ప్రభువా, నేనేం చేయాలో నువ్వు నాకు చెప్పు అన్నప్పుడు అబ్రహాము జీవిత చరిత్ర అబ్రహాము కొరకు మనం తెలుసుకున్నట్టయితే, దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు తన స్వజనులను, తన సొంత ఊరిని, దేశముని, తన సొంత ప్రజలను విడిచిపెట్టి దేవుడు వెళ్ళమన్న చోటికి, ప్రదేశానికి అబ్రహాము వెళ్ళాడు అని చూసాం. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత మరలా అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి అబ్రహాముతో మాట్లాడి మరలా కొన్ని సంవత్సరాలు అనగా వృద్ధాప్యమందు, మరి 99 సంవత్సరాలు శారాకు, 100 సంవత్సరాలు అబ్రహాముకు ఉన్నప్పుడు, వారు క్రూర వృద్ధులైనప్పుడు వారితో దేవుడు మాట్లాడి ఇదిగో అబ్రహాముకు ఒక చక్కటి కుమారునిచ్చాడు, చిరునవ్వుతో కూడినటువంటి కుమారునిచ్చాడు, అతని పేరు ఇస్సాకు. ఇస్సాకుకి ఇచ్చినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత అబ్రహాము యొక్క విశ్వాసం ఎలా ఉంది, అబ్రహాము విశ్వాసములో కొనసాగుతున్నాడా ఆగిపోయాడా అని తెలుసుకున్నట్టు కొరకు
దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ఏంటంటే అబ్రాహాముతో అంటున్నాడు, అబ్రాహామా నీకు ఒకగాని ఒక కుమారుడైనటువంటి ఇసాకును తీసుకుని ఆ యొక్క మోరా పర్వతం మీద నీకు అక్కడ తీసుకురమ్మని నేను చెప్తున్నాను, అక్కడ తీసుకొచ్చి నీ కుమారుడు నాకు బలి ఇవ్వమని అక్కడ ప్రభువారు అడిగినట్టు మనం లేఖనాల్లో చదువుకున్నా వింటాం, విని ఉన్నటువంటి వారమై ఉన్నాం మనం. ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో తెల్లవారుదేసరికి గాడిదకి మరి గంట కట్టి ఓ ఇసాకుని దాని మీద ఎక్కించుకుని కట్టెలు కట్టుకుని ఇదిగో తీసుకుని ఆ పర్వతం మీదకి అబ్రహాము దేవుడు చెప్పిన రీతిగా దేవుడు మాటకి ఆగిపోకుండగా విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోయేవాడిగా అబ్రహాము తన విశ్వాస జీవితాన్ని మరి కాపాడుకుంటూ ముందుకు సాగి దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ప్రాంతానికి వచ్చి మరి దేవుడు బలి ఇవ్వమన్నటువంటి రీతిగా మరి ఆ అబ్రహాము ఇసాకు బలి ఇవ్వటకు ఆ యొక్క బలిపీఠం మీద పడుకోబెట్టి ఆ కత్తి పైకి లేపినప్పుడు ఇదిగో యెహోవా దేవుడు అంటాడు, అబ్రహామా నీ విశ్వాసాన్ని నేను మెచ్చాను, నా విశ్వాసం నీలో ఉందా లేదా, నా విశ్వాస జీవితంలో కొనసాగుతున్నా లేదా అని నేను ఒక పరీక్ష పెట్టాను, ఆ పరీక్షలో నువ్వు పాస్ అయ్యావు, విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోతున్నావు తప్ప నువ్వు ఆగిపోలేదు అని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా, దేవుని ఆ కుమారుడా కుమార్తె, నీ విశ్వాస జీవితం ఎలా ఉంది, నీ విశ్వాస జీవితం ఎలా ఉంది ఒకసారి ఆత్మ పరిశోధన చేసుకో. రక్షింపబడిన నీవు విశ్వాస జీవితంలో కొనసాగుతున్నావా, విశ్వాస జీవితంలో సతుకులు పడిపోయి ఉన్నావా, విశ్వాస జీవితంలో దినదినము ఆత్మీయంగా వర్ధిల్లుతున్నావా, ఆత్మని ఆర్పుకుని మౌనముగా దేవుడి సన్నిధికి వెళ్ళక దేవుడి ఆత్మను పొందుకోకుండగా దేవునికి దూరంగా నువ్వు ఆగిపోయి ఉన్నావా, ఈ మాటలు వింటూ నీవు ఆత్మపరిశోధన చేసుకో. ఇదిగో అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయన నీతిగా ఎంచబడెను. ఇదిగో అబ్రహాము ఆ విశ్వాసములో సాగిపోతున్నాడు లేదా అని మరి దేవుడు పెట్టిన పరీక్షలో అబ్రహాము పాస్ అయ్యి మరి ముందుకి కొనసాగాడు విశ్వాస జీవితంలో. ఈ రోజున మన జీవితం ఎలా ఉంది, నీ జీవితం ఈ మాటలు వింటున్న నా ప్రియ కుమారుడా కుమార్తె, నీ జీవితం విశ్వాస జీవితంలో ఎలా ఉంది, నీ జీవితం ఒక్కసారి ఆత్మపరిశోధన చేసుకో. కుమారుడికి బలి ఇవ్వమన్నప్పుడు కూడా ఎనుతిరిగి చూడక దేవుని యందు విశ్వాసం ఉంచి తన కుమారుడికి బలి ఇచ్చి అబ్రహాము విశ్వాసములో సాగిపోయాడు, దేవుడికి మహిమ కలుగునుగాక. మరొక మాటను చూద్దాం చూడండి, రెండో మాటగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినది దానియేలు తెలుసుకుని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాలు అని తన ఇంటి పైకి కిటికీలు వెరిశలేము తట్టు తీసి తెరవబడినను తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మరొక భక్తుడిని చూస్తున్నాము, ఆయన పేరు దానియేలు. ఇదిగో ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు అయినటువంటి వాడు శాసనములో లిఖించబడి ఉన్నాయి అంటే జీవో రిలీజ్ అయిపోయింది, నన్ను తప్ప ఎవరిని మీరు మొక్కకూడదు, నా ప్రతిమను తప్ప మీరెవరిని మొక్కకూడదు అన్న జీవో వచ్చేసింది. అయినప్పటికీ ఆ జీవోని ఆ యొక్క లేఖనములని మరి ఆ యొక్క దాన్ని తారుమారు చేయగలిగిన వాడు దేవుడని నమ్మి తిరిగి అబ్రహాము తన గృహానికి వచ్చి ఇదిగో వెర్షలేము వైపు ఉన్నటువంటి కిటికీని తీసి ప్రతిదినము చేసినట్టు ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు ఆ ఇచ్చినటువంటి ఆ జీవోలను మరి ప్రార్థించినప్పుడు క్యాన్సిల్ అయిపోయినాయి. అయి ఆ దానియేలు ప్రార్థన ముందర నిలబడలేదని మనం వాక్యాన్ని వినిన వారిగా మనం ఉన్నాం, దేవుడికి మహిమ కలుగునుగాక. రెండోది ఇక్కడ చూస్తే మొదటి వ్యక్తి విశ్వాసములో సాగిపోతే రెండో దైవజనుడు అయిన దానియేలు ప్రార్థనలో సాగిపోయాడండి, దేవుడికి మహిమ కలుగునుగాక. ఎన్ని శాసనములు వచ్చినప్పటికీ ఆ రాజు ఎన్ని రకాలుగా దానియేలు ఇబ్బంది పెట్టినప్పటికీ ప్రార్థనా జీవితాన్ని అక్కడ కూడా
దానియేలు గారు విడిచిపెట్టలేదు, దేవుడికి మహిమ కలుగునుగాక. సింహబ్బంలో వేశాడు, అగ్నిగుండంలో వేశాడు, ఆయనతో పాటు ఆయన స్నేహితులకి ఇబ్బంది పెట్టాడు, చక్కటి ఆహారం పెట్టలేదు. అయినప్పటికీ వాళ్ళు ఎక్కడ కూడా సమగ్రకుండా, విశ్వాసములు ఆగిపోకుండా, ప్రార్థనలో ఆగిపోకుండా వారు ముందుకే సాగిపోయారు ప్రార్థనలో. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో నీకు వచ్చిన సమస్యలు బట్టి, ఇదిగో కార్యాలు జరగలేదని, కార్యాలు ఆగిపోయినాయని నువ్వు ఆగిపోయావా? ప్రార్థనలో సాగిపోతున్నావా? అయ్యా నేను 21 రోజులు ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నాను, లేక నేను 7 రోజులు ఉపవాస కూడికలో పాల్గొన్నా, 40 దినాలు నేను ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నాను, లేక 50 దినాలు ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నాను, నా ప్రార్థనకి జవాబు రాలేదని నువ్వు ఒకవేళ ఆగిపోయావా? ప్రార్థనలో సాగిపోతున్నావా? ఈ మాటలు వింటూ నువ్వు ఒకసారి ఆత్మపరిశోధన చేసుకో. ఎందుకంటే నీ ప్రార్థన వ్యర్థం చేసేవాడు దేవుడు కాదు. నువ్వు ప్రార్థనలో ఆగిపోవద్దు, లేచి ప్రార్థించు, ముందుకు సాగు, ప్రార్థనలో నువ్వు ముందుకు సాగిపో. దేవుడు ఆగిపోయిన ప్రతి కార్యాలు కూడా జరిగిస్తాడు, దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో దానియేలు జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఎందుకనగా దానియేలు ప్రార్థనలో సాగిపోయాడు. సింహపూల్లో వేశాడు, భయపడలా. సింహాలు ఆకలితో ఉన్నాయి, భయపడలా. ఇదిగో దేవుని యొక్క దీవెన ఎలా వచ్చింది దానియేలు మీద కంటే, సింహాలు రాత్రి వేశాడు, తెల్లవారుదల వరకు దానియేలుకి కంటికి రెప్పలాగా అయ్యి కాపాడిని. దానియేలు మీద ఈగ కూడా వాలకుండగా ఒక సెక్యూరిటీ గార్డు వలె ఆ యొక్క సింహాలు దానియేలుకి కావలిగా ఉన్నాయి, దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే దానియేలు ప్రార్థనలో కొనసాగుతున్నాడు కనుక దేనిని కూడా దానియేలు భయపడలేదు. నువ్వెకాల దేనికన్నా భయపడి ఆగిపోతున్నావేమో. ప్రార్థనకి వెళ్తా నీ కుటుంబమో, లేదా నీ బంధువులో, నీ కులమో, నీ మతమో, లేకపోతే నీ హోదానో, నీ ఉద్యోగమో, నీ వ్యాపారమో అడ్డుగా ఉందేమో, ఒకవేళ దానివల్ల నువ్వు ఆగిపోతున్నావేమో. నువ్వు ప్రార్థనలో కొనసాగితే ఏది కూడా నీకు ఆటంకం కాదని ఒక దైవజనుడిగా నీకు రూఢిగా చెప్పగలుగుతున్నా, దేవుడికి మహిమ కలుగునుగాక. నీ వ్యాధ, బాధ, కష్టమా, ఇరుక, ఇబ్బందా, వివాహమా, బిడ్డలు కావాలా, ఇల్లు కావాలా, సలంక, ఏం కావాలి నీకు? ప్రార్థన మానొద్దో. శత్రువుని మీదకి దండెత్తారా? ఇదిగో రోగము శత్రువులే నిన్ను వెంటాడుతున్నదా? అది ఎంత భయంకరమైన రోగమైనా సరే నువ్వు భయపడొద్దు, నువ్వు ఆగిపోవద్దు. ప్రార్థనలో సాగితే దేవుడు నీ ప్రార్థన ఆలకించేవాడు, దేవుడికి మహిమ కలుగునుగాక. దానియేలు మొరని దేవుడు ఆలకించాడు, నీ మొరను కూడా ఈ దినం ఆలకించటకు సిద్ధంగా ఉన్నాడు కనుక నువ్వు ప్రార్థనలో సాగిపో. రెండో వ్యక్తి, మొదటి వ్యక్తి విశ్వాసంలో సాగిపోతే రెండో వ్యక్తి ప్రార్థనలో సాగిపోయాడు. చూడండి మరొక దైవజనుడి కొరకు చూద్దాం. యోబు గ్రంథము 2:9-10 ధ్యానం చేసుకుందాం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక విందువా, దేవుని దూషించి మరణమునుందమని. అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు పొందితిమి కనా అనుభవించదమా, కీడు అనుభవించుటకు మనకి. దేవుడికి మహిమ కలుగునుగాక. యోబు గారు ఇక్కడ అంటున్నాడు, యోబుకు శ్రమ వచ్చిని ఒక దినమునే 10 మంది బిడ్డలను పోగొట్టుకున్నాడు. యోబు అన్యాయస్తుడు కాదండి. యోబు రక్షణ పొంది దేవుని వ్యతిరేకంగా సాగిన వాడు కాదండి, దేవుడి వ్యతిరేకమైన పనులు చేసిన వాడు కాదండి. యోబు భక్తిపరుడండి, ఆస్తిపరుడండి, నీతిపరుడండి యోబు. కానీ యోబుకు శ్రమ వచ్చింది. స్నేహితులు విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు, ప్రజలందరూ విడిచిపెట్టేశారు, కానీ దేవుడిని మాత్రం యోబు విడిచిపెట్టలా, దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో భార్య అంటుంది, గోక్కుంటానికి గోరుకోడు లేవు, చిల్లు పెంకులతో గోక్కుంటున్నావు, ఇదిగో కనుక నువ్వు దేవుణ్ణి దూషించమన్నప్పుడు ఈ శ్రమలు ఎందుకు నీకు వచ్చినాయి, దేవుడు ఎందుకు నీకు ఈ శ్రమలు పెట్టాడు అన్నప్పుడు యోబు అంటున్నాడు, అమ్మా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడబాక. ఎందుకంటే తన భార్యకు మూర్ఖురాలు అనలా, ఎవరో మూర్ఖురాలు మాట్లాడిన నువ్వు మాట్లాడొద్దు. ఎందుకంటే దేవుడు మనకు బిడ్డలు ఇచ్చాడు,
ఊదు దేశంలో మనంత ధనవంతులు లేరో. గొర్రెలు ఎడ్లు అన్నీ కూడా మనకి గాడిదలు అన్నీ కూడా చాలా ఎక్కువగా ధనము సమస్తము దేవుడు మనకి ఇచ్చాడు. తల్లి గర్భం నుంచి మనం వచ్చినప్పుడు ఏమి తీసుకురాలేదు, అన్నీ దేవుడే మనకిచ్చాడు. అవి తిన్నాం తాగాం సుఖపడ్డాం. ఈరోజు కష్టం వచ్చింది, కష్టపడొద్దా? శ్రమ వచ్చింది, శ్రమను వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోతాం? శ్రమని తట్టుకోవాలి. ఈ శ్రమ నుంచి దేవుడే మనకి విడిపిస్తాడు అని చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో మూడో మాటగా ఇక్కడ చెప్తున్నాడు మరొక భక్తుడైనటువంటి యోబు. ఆయన శ్రమలో ఆగిపోక సాగిపోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. శ్రమలో సాగిపోతున్నాడు యోబు. శ్రమలో నువ్వు సాగాలి అని తన భార్యతో చెప్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా, దేవుని జనమా, ఏ శ్రమలోనూ ఉండవు, ఏ కష్టంలోనూ ఉండవు, ఏ బాధలోనూ ఉండవు, ఏ ఇరుకులోనూ ఉండవు. ఎందుకు ఇది నాకు వచ్చింది, ఇది దేవుడు నాకు పెట్టాడేమో అని పొరపాటున కూడా అనుకోవటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే శ్రమ నీ దీవెనకు, శ్రమ నీ ఆశీర్వాదానికి పెట్టుబడి ఉంది. దేవుడికి మహిమ కలుగునుగాక. వ్యాపారంలో అనేక మంది కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు. వ్యాపారంలో కొంతమంది వెండి బంగారములు పెడతారు, కొంతమంది ఆస్తులు అంతస్తులు పెట్టి వ్యాపారం చేస్తాడు. ఇదిగో వారు అభివృద్ధి పొందుతారు ఒక దినమున. ఏమి లేని నీవు ఈరోజు శ్రమ పడుతుంటే ఆ శ్రమే నీ యొక్క దీవెన ఆశీర్వాదానికి పెట్టుబడి ఉంది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో యోబు ఆ యొక్క శ్రమలో సాగిపోయాడు. ఒక దినమున దేవుడు తన ప్రార్థన ఆలకించాడు, తన శ్రమను చూశాడు. పోగొట్టుకున్న వాటి కంటే దేవుడు అధికముగా యోబు గారికి ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. యోబు మునపటి స్థితి కంటే కడపటి స్థితే ఉన్నతముగా ఉంది అంటాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే శ్రమలో యోబు సాగిపోతున్నాడు. నువ్వు శ్రమ వచ్చినప్పుడు దేవుళ్ళలో సాగుతున్నావా? తలకాయ నొప్పొస్తే మందిరానికి రావు, కన్ను నొప్పొస్తే మందిరానికి రావు, ఏలు నొప్పొస్తే మందిరానికి రావు, గోరు నొప్పి వచ్చినా మందిరానికి రావు. ఎలా జీవితంలో దేవుడు కార్యాలు చేస్తాడు. శ్రమ దినమును నువ్వు కుంగితే చేతకాని దానివు, చేతకాని వాడు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు ఏ శ్రమలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా నువ్వు మందిరం మానకూడదు, దేవుని పాదాలు విడిచిపెట్టకూడదు, దేవుడి సన్నిధి రావటం మానకూడదు, దేవుని స్తుతించుట ప్రార్థించుట మానకూడదు, ఉపాస ప్రార్థన మానకూడదు, కన్నీటి ప్రార్థన మానకూడదు, పెనుగులాడే ప్రార్థన మానకూడదు, కుటుంబ ప్రార్థన మానకూడదు, అంగలార్చే ప్రార్థన మానకూడదు. ఇదిగో శ్రమలో కూడా ప్రభులో సాగిపోయాడు యోబు. దేవుడికి మహిమ కలుగునుగాక. విశ్వాసములో కూడా సాగిపోయినటువంటి అబ్రహాము చూసుకున్నాం. ఇదిగో ఆయన శ్రమలో ఉన్నప్పుడు ప్రార్థనలో దానియేలు ముందుకి సాగిపోయాడు. ఆదికాండం 39వ అధ్యాయము అటు తర్వాత తన యజమానుడు భార్య యేసోబు మీద కన్ను వేసి తన మీద సైనించమని అడుగగా అయితే అతడు ఒప్పగా నా యజమానుడు తనకు కలిగిన అంతటి మీద అధికారం ఇచ్చాను, కానీ నీ మీద మాత్రం నాకు అధికారము ఇవ్వలేదు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో యేసేపు బానిసైనటువంటి యేసేపును మరి కొనుక్కుని అన్నలు మోసం చేసినప్పుడు ఆ యొక్క రాజు కొనుక్కుని తన గృహానికి తీసుకొచ్చుకుని ఉన్నారు. దేవుడు యేసేపు యొక్క ప్రార్థన ఆలకించి మరొక ధనవంతుడైనటువంటి ఒక రాజు ఇంటికి తనను తీసుకురావటం జరిగింది. ఇదిగో ఆ రాజు భార్య తనతో పాపం చేయమని అడిగినప్పటికీ యేసేపు దేవుని యందు ఉన్నటువంటి భక్తిని విడిచిపెట్టక, దేవుని అంటే భయం, దేవుని అంటే భక్తి కలిగి ఉన్నాడు కనుక తనతో పాపము చేయక, దేవుడు తనలో ఉంచినటువంటి లేక యేసేపుకు దేవుడి మీద ఉండినటువంటి ఆ యొక్క భక్తిలో తను కొనసాగాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నీలో దేవుని భక్తి ఉంటే నువ్వు పాపం జోలికి అన్నాడు కూడా పోవు. నీలో దేవుడు భక్తి ఉంటే నువ్వు దేవుణ్ణి భక్తి చేస్తావు తప్ప, దేవుణ్ణి ఆరాధిస్తావు తప్ప, దేవుళ్ళో నడుస్తావు తప్ప, దేవుళ్ళో ఎదుగుతావు తప్ప, దేవుణ్ణి అక్కడ కూడా విడిచి పెట్టవు. దేవుడికి మహిమ కలుగునుగాక. యేసేపు దేవుని భక్తిలో కొనసాగిపోయాడు తప్ప
ఆగిపోలేదు, ఆ పాపం చేయటానికి ఎక్కడ కూడా మరి ప్రయత్నమో చేయలేదు. దేవుడికి మహిమ కలుగునుగా. అంటే దేవుడు భయం ఉంది తనలో, నీలో దేవుని భయం ఉందా? రక్షింపబడిన నీవు, క్రీస్తు రక్తం చేత కడగబడిన నీవు, బాప్తీసం పొందిన నీవు భయము లేకుండగా దేవుడున్నాడు చూస్తున్నాడు అన్న భయం లేకుండగా నీ ఇష్టారాజ్యంగా ఈ పాపలోకంలో నువ్వు నడుస్తున్నట్టయితే ఖచ్చితంగా ఒక దినం నీకు శిక్ష అన్నది ఉంది. కనుక అలాంటి స్థితిలో నువ్వు ఉంటే, అలాంటి స్థితిలో నువ్వు ఆగిపోతే పైగిలుగు, నడు, నిలబడు, ముందుకు సాగు, భక్తిలో కొనసాగు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే యోబు గారు అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? దేవుడికి మహిమ కలుగును గాక. భక్తి ఉంటే భయం ఉంటుందండి. ఈ దినాల్లో చాలామందిలో భక్తి ఉంటే భయం లేదు, భయం ఉంటే భక్తి లేనటువంటి స్థితిలో జీవిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. దేవుని భయం కలిగి నువ్వు జీవించాలని దైవజనుడిగా కోరుకుంటున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో చూడండి ఒక మాట, ఐదో మాటకు చూద్దాం ముగింపుగా. ఒక మాటను చూద్దాం చూడండి, యెహోషువా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినిచుండగా యెహోషువా ప్రార్థన చేసెను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసుకుంటే మరొక భక్తుడు కూడా ఏం చేస్తున్నాడంట, ఆగిపోకుండగా ప్రార్థనలో కొనసాగుతున్నాడు. ఈ భక్తుడు అంటాడు ఒక చోట, ఇదిగో నేను నా ఇంటి వారు యెహోవాని మాత్రమే సేవిస్తాము, మీరైతే ఎవరిని సేవించుకుంటారో నాకు అక్కర్లేదు అంటాడు. దేవుడికి మహిమ కలుగును గాక. యెహోషువా కుటుంబం మొత్తం కూడా ప్రార్థనలో కొనసాగుతుంది. ఈరోజు నీ కుటుంబం వెట్టా ఉంది, నీ కుటుంబం ప్రార్థనలో కొనసాగుతుందా? నీ కుటుంబం దేవుళ్ళో ముందుకు వెళ్తున్నారా లేరా? ఒక్కసారి ఆత్మ పరిశోధన చేసుకో. నీ కుటుంబం రక్షింపబడిందా? నీ కుటుంబంలో ఎంతమంది రక్షింపబడ్డారు? నీ కుటుంబంలో ఎంతమంది దేవుళ్ళో కొనసాగుతున్నారు? ఒక్కసారి ఆత్మపరిశోధన చేసుకో. దేవుని సంగమా, దేవుని బిడ్డ, నువ్వు ఆగిపోకూడదని దేవుని యొక్క ఉద్దేశమే. కనుక నువ్వు సాగిపోవాలి దేవుళ్ళో. కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా, ఏదొచ్చినా నువ్వు ముందుకు నడవాలే తప్ప, ముందుకు సాగాలే తప్ప, ఎను తిరిగి అక్కడ కూడా ఆగిపోయేవాడిగా, ఆగిపోయేదానిగా ఉండొద్దు. విశ్వాసములో సాగిపో, ఇదిగో ప్రార్థనలో సాగిపో, శ్రమలలో సాగిపో, భక్తి జీవితంలో ముందుకు సాగు. ప్రార్థన జీవితంలో నువ్వు నీ కుటుంబం ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క మాటలు దేవుడు మీ యొక్క హృదయములలో నీళ్లు కట్టి ఫలింపు చెయ్యునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల నాయన, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ ప్రార్థన టీవీ ద్వారా యేసయ్య మహిమలో అనబడిన కార్యక్రమం ద్వారా నీ బిడ్డలతో ప్రభువా, ఇదిగో తండ్రి నువ్వు సాగిపోతున్నావా ఆగిపోతున్నావా భక్తి జీవితంలో అన్న అంశాన్ని బట్టి ప్రభువా కొన్ని మాటలు మాతో మాట్లాడావు. ఈ మాట్లాడిన మాటలన్నీ నీ బిడ్డల హృదయాల్లో నీళ్లు కట్టి ఫలింపు చేసి ఆగిపోయేవారిగా కాక యేసయ్య నీలో సాగిపోయి నీ దీవెనలు ఆశీర్వాదాలు పొందే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. ఈరోజు వివాహ దినాలు, పెళ్లి దినాలను ఆయన జరుపుకుంటున్నటువంటి, పుట్టినరోజులు జరుపుకున్నటువంటి బిడ్డలను ప్రత్యేకంగా మీరు దీవించి ఆశీర్వదించు. ఈ యొక్క పరిచర్యకు సహకరిస్తున్న బిడ్డలను దీవించు. ఈ టీవీ వాళ్ళకు నా యజమానులు అందరిని కూడా మీరు ప్రత్యేకంగా దీవించమని. మహిమ ఘనత ప్రభావాలు పరలోకపు తండ్రి మీరు మాత్రం పొందుకో, మా పరిచర్యలు కూడా దీవించమని. యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకత్యగు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసమును సమాధానం ప్రార్థన టీవీ ద్వారా ఈ వాక్యమైనటువంటి బిడ్డలకు, లోకంలో సకల పరిశుద్ధులకు, సహకరించిన బిడ్డలకు, సేవా పరిచర్యకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతరము సదాకాలము తోడుండి దీవించి ఆశీర్వదించి ప్రభులో నడిపించును గాక. ఆమెన్. మరొకసారి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం.